టీఎస్బీ పాస్ చట్టం పేదలకు బ్రహ్మాస్త్రం లాంటిదన్నారు మంత్రి కేటీఆర్. టీఎస్బీ పాస్ చట్టంపై మండలిలో సభ్యుల సందేహాలకు సమాధానాలు చెప్పారు. దశాబ్దాలుగా ఉన్న అవినీతిని పారదోలేందుకే చట్టం తీసుకువచ్చామన్నారు. అర్బన్ గవర్నెన్స్ లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్స్ కడితే నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టే అధికారాన్ని కూడా చట్టంలో పొందుపరిచామన్నారు. ఇక ఈ చట్టం ద్వారా ప్రజలపై ప్రభుత్వం అపార విశ్వాసాన్ని ఉంచిందన్నారు. ఈ ఇల్లు కట్టుకోవాలనుకునే పేదలకు, ముఖ్యంగా పట్టణాల్లో నివసించే నిరుపేదలు, పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో వారందరికీ సంబంధించినంత వరకు ఇదొక బ్రహ్మాస్త్రం అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. గౌరవ సభ్యులు, అధికార పక్ష సభ్యులు మాట్లాడినా, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడినా, వారందరి గొంతుల్లో కూడా ఒక ఆవేదన. ఎందుకంటే దశాబ్దాల కాలం నుండి ఒక గూడు కట్టుకుని పోయిన సమస్య అధ్యక్ష. ఇల్లు కట్టాలి అంటే ఖచ్చితంగా చేతులు తడపాలి, తడబంది మాత్రం ఇల్లు కాదు. అక్కడ కంకర కుప్పనో లేకపోతే ఇసుక కుప్పనో పడ్డదంటే వెంటనే శరపరంపరగా ప్రజాప్రతినిధులే కానీ, అంటే కింది స్థాయిలో ఉన్న కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, వాళ్ళు కానీ, లేదా అధికారులు కానీ, టౌన్ ప్లానింగ్ గౌరవ సభ్యులు మాట్లాడినట్టు డెఫినెట్గా ఇది ఈరోజు ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం దాని బాధ్యత కాదు అధ్యక్ష. దశాబ్దాల కాలం నుంచి గూడు కట్టుకుని ఉన్న ఒక సమస్య, అది ముందుగా మనం అర్థం చేసుకొని ఆమోదించవలసిన బాధ్యత మన మీద ఉంది. మరి ఆ సమస్య పరిష్కారానికి నడుం బిగించాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు సామాన్యుడికి ఒక బ్రహ్మాస్త్రం లాంటి చట్టాన్ని సామాన్యుడికి అందించినట్టయితే లాభం దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఈ విప్లవాత్మకమైన సంస్కరణను తీసుకొని రావడం జరిగింది. అర్బన్ గవర్నెన్స్లో నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది టీఎస్బీ పాస్ చట్టం ద్వారా అనే మాట గౌరవ సభ్యులకు తమరి ద్వారా నేను నివేదించుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఈ చట్టం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అవసరం లేదు, 75 గజాల లోపల అంటే ఇష్టం వచ్చినట్టు 75 గజాల లోపల తాజ్మహల్ కట్టమనో లేకపోతే కుతుబ్ మినార్ కట్టమని నేను చెప్పట్లేదు అధ్యక్ష. ఖచ్చితంగా నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలకు తగ్గ విధంగానే కట్టాలి తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను కుతుబ్ మినార్ కడతా, నాకు 75 గజాలు ఉందని చెప్పి కడితే ఆ కుతుబ్ మినార్ను కులగొట్టే అధికారం కూడా మనకి చట్టం ద్వారా ప్రభుత్వం అనుకుంటుంది అధ్యక్ష. చట్టంలో కండిషన్ కూడా పెట్టినాం, క్లాజ్ కూడా పెట్టాం, నోటీస్ కూడా ఇవ్వకుండా కులగొట్టే విశేషాధికారం మున్సిపాలిటీకి ఉంటుంది. ఎందుకంటే ప్రజల మీద ఇంత అపారమైన విశ్వాసాన్ని ప్రభుత్వం పెడుతున్నప్పుడు మీకు ఈ గతంలో జరిగిన అరాచకాల నుంచి మీకు విముక్తి కలిగించే క్రమంలో ఇంత అధికారాన్ని మీకు, ఇంత బాధ్యతను మీ మీద పెడుతున్నప్పుడు, ఇంత విశ్వాసాన్ని మీ మీద ప్రభుత్వం పెడుతున్నప్పుడు ఆ విశ్వాసం బొమ్మ కాకుండా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ప్రజలు ఉంటుంది అధ్యక్ష. ఆ చెక్ బ్యాలెన్స్ ఉండాలి. ఆర్కిటెక్టు బిల్డరు వారి విషయంలో ఒక మాట చెప్పారు, టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆర్కిటెక్ట్ మీద చర్యలు తీసుకోవాలన్నారు, అది కరెక్ట్, 100% అదే రకంగా ఈ చట్టం ఉంటుంది. ఖచ్చితంగా ఒకవేళ టెక్నికల్ ఫాల్ట్ ఏమైనా ఉంటే ఆర్కిటెక్ట్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, బిల్డింగ్ డివియేషన్ ఉంటే తప్పకుండా బిల్డర్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. ఇది రూల్స్లో చాలా వివరంగా చెప్తాం అధ్యక్ష. ఈ చట్టం ఎంత క్లియర్గా ఉందంటే రూల్స్లో ఇంకా వివరంగా చెప్తాము. 12 వివిధ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకోవాలి అధ్యక్ష, మున్సిపల్ డిపార్ట్మెంట్. ఇది కొత్త చట్టం, మా మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు కొత్తది. కానీ నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా కూడా ఉన్నాను, టీఎస్ఐ పాస్ ఆమోదించిన తర్వాత దాదాపు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే 30 డిపార్ట్మెంట్ల అనుమతులు కావాలి అధ్యక్ష. అయినప్పటికీ 15 రోజుల్లో అనుమతులు ఇస్తా ఉన్నాం టీఎస్ఐ పాస్ ద్వారా. అదే రకంగా ఈ బిల్లు ద్వారా కూడా, ఈరోజు ఈ చట్టం ద్వారా కూడా మేము ఆశిస్తున్నది ఏంటంటే, ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు లేదా ఒక లేఅవుట్ పర్మిషన్ కావాలి అనుకున్నప్పుడు 12 వివిధ డిపార్ట్మెంట్లతో మేమే పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ మేము చేసుకుంటాం, మీరు చేయవలసిన అవసరం లేదు.